ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే జర్నలిస్ట్ల ముఖ్య లక్ష్యమని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా పుల్లూరు శ్రీనివాస్ నియమితులయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక యూనియన్ గుత్తాధిపత్యం వహిస్తున్నట్లు, తాము మాత్రమే ప్రభుత్వానికి దగ్గరనే భ్రమలు కల్పించి మా యూనియన్లో సభ్యత్వం ఉన్నవారికే నివాస స్థలాలు అందజేస్తామని జర్నలిస్ట్ మిత్రులు మభ్యపెట్టిందని విమర్శించారు. ప్రభుత్వాలు ఏ యూనియన్కు ఏకచిత్రాధిపత్యం చేయమని, లైసెన్సులు ఇవ్వలేదని, అన్ని యూనియన్లతో సంప్రదించిన అనంతరమే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని, అదేవిధంగా అక్రెడిటేషన్లు అందించే ప్రక్రియ ప్రభుత్వం చేస్తేనే సమంజసంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ సంక్షేమంతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముఖ్య పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్జేయు రాష్ట్ర జిల్లా ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సంఘం తరఫున జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షునిగా చేయడానికి రాష్ట్ర నాయకులు మరియు జాతీయ నాయకులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన జర్నలిస్టుల మిత్రులకు ఈ జిల్లాలో కానీ ఎక్కడే కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్రెడిటేషన్ పరంగా కానీ కవరేజ్ పరంగా కానీ ఇంకేదైనా కానీ ఇళ్ళ స్థలాల గురించి కానీ ఇంకేదైనా కానీ ముందుండి పోరాటం వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పని ఈ విధంగా రాజన్న సిరిసిల్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించినటువంటి జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా శ్రీ కొల్లూరు శ్రీనివాస్ గారిని ఆయన నాయకత్వంలో పూర్తి కార్యవర్గాన్ని కూడా నియమించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, గతంలో ఉన్న ప్రభుత్వం కేవలం ఒక యూనియన్ నమ్ముకొని ఏం జరిగిందో మనం చూసాం. ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా కోల్పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఏంటంటే, ఒక్క యూనియన్నే మీరు నమ్ముకుంటే ఇప్పుడు మనకు చాలా అగ్రెసివ్గా ఆ యూనియన్కు అనేక అవకాశాలు కల్పిస్తూ మిగతా యూనియన్లను అంటే మిగతా జర్నలిస్టులందరినీ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దానివల్ల జర్నలిస్ట్ సమాజంలో కూడా చాలా నిరసనకలం పెళ్ళుపికే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏంటంటే, జర్నలిస్టులందరూ ఫలానా యూనియన్లో ఉంటేనే వాళ్ళకే అవకాశాలు ఇస్తామని ఆ యూనియన్ ప్రచారం చేసుకుంటుంది కాబట్టి ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వంగా పిలువబడుతున్నటువంటి వల్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏవైతే కోరికలు ఉన్నాయో, మినిమం కోరికలు మనమంది అవి అందించడంలో ముందుంటాం. ప్రధానంగా మేము ఇంకా మా డిమాండ్ ఏంటంటే, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పాలసీ ప్రకటించడం కాదు, జర్నలిస్టులు అందరికీ ఒక మీడియా పాలసీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీడియా పాలసీ ఉండడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు